ఈవినింగ్ వావంటే వినోదం, వావంటే విజ్ఞానం, వావంటే ఉల్లాసం, వావంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మాంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని వాళ్ళ టాలెంట్తో అలరిస్తున్న ఒక చిత్రం కమీడియన్ అండ్ ముగ్గురు జబర్దస్త్ గ్యాంగ్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ చిత్రం సీను, ఫైమా, నూక రాజు అండ్ శ్రవంతి. ముగ్గురికి ఇచ్చాను సార్, ఛాలెంజ్ ఇచ్చాను. నా ముందు నువ్వు జుజుబి. జుజుబి. సో ఫైమా, నీతోనే మొదలు పెడతానులే. ఓకే. సో ఎక్కడ? మాది దోమకొండ సార్. దోమకొండ. సో ఎలా ఎంట్రీ? ఎలాగా? బస్ ఎక్కొచ్చేసింది. ఎచ్చా చెప్పేది ఆగు, ఎమోషనల్ గా చెప్తా. సరే చెప్పు. పటాస్కి నేను స్టూడెంట్ గా వచ్చా, అప్పటి నుంచి ఇట్లా కొనసాగుతుంది అంతే. బాగుంటున్నాయి, చూస్తున్నాను. అప్పుడు అప్పుడప్పుడు మీ షోస్ చూస్తూ ఉంటాను. చాలా స్పాంటేనిటీ గానీ. ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ స్క్రిప్ట్ ప్రిపేర్ అయి ఉంటారా లేకపోతే అక్కడ ఆన్ ది స్పాట్ సార్? ఇక్కడ నుంచి అసలు స్టేజ్ మీద ప్రతిదీ ఆన్ ది స్పాట్, ఆన్ ది స్పాట్. ఆ బట్ట కూడా ఆన్ ది స్పాట్ తీస్తారు సార్. మనకి జుట్టు ఆన్ ది స్పాట్ చెప్తున్నా, రెచ్చగొట్టకో. సో ఇంట్లో ఎలా ఫీల్ అయ్యారు నీ సక్సెస్ చూసి? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ వాళ్ళు అయితే. ఎందుకంటే ఇంతకుముందు నేనైతే బయటకు వచ్చేదాన్ని కాదు కదా, అలాంటిది హైదరాబాద్ లో నేను ఒక్కదాన్ని ఇక్కడ ధైర్యంగా చేస్తున్నా అని అంటే ఇంకా వాళ్ళకి హ్యాపీ. ఇంకా ఇంట్లో నుంచి ఒక అమ్మాయి హైదరాబాద్కి వెళ్ళి మంచిగా టీవీలో కనిపిస్తుంది, మా పేరు నిలబెడుతుంది అని చెప్పేసి అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. సినిమాలు ఏమైనా చేసావా? ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు చేస్తున్నా సార్. నేను ఏ సినిమా? కొత్త సినిమాలో 2 గాజులు అమ్ముకునే క్యారెక్టర్ అడిగారు సార్. హలో ఫైమా, ఇలా జోక్ నన్ను ఇలాగే జోకులు చేశారు ఒకప్పుడు. మనల్ని ఎంత అన్నా గానీ అది పొగడతల కింద తీసుకోవాలి. సో నువ్వు ఎంత చెప్పినా నేను పొగడత కింద తీసుకోవాలి. నూకరాజు ఏంటంటే ప్రేమతోనే కదా, అంతేనా? ఓకే మా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ఫైమా. సో ఇప్పుడు నూకరాజు చెప్పు సార్, నీ ప్రస్థానం ఎలా మొదలైంది? సార్ నా ప్రస్థానం చెప్పే ముందు వావుత్రికి అర్థం చెప్పనా సార్? నేను వరల్డ్ ఓవర్ యాక్షన్ ఉమెన్స్ అంటే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారని మీరు ఇండైరెక్ట్ గా చెప్పారు సార్. ఉమెన్ లేని నువ్వు లేవు, అర్థమైందా? ఏదో రకంగా నా మీద చెయ్యి ఎలుపు వేయ్యలా. శంకర్దాదాలో చేసావా? చేయలేదు సార్, చూశాను సార్. చూసావా? అదే వావ్ మూమెంట్ నీకు? ఆ వావ్ మూమెంట్ రాశాను సార్ నేను. అది నాకు శంకర్దాద ఎంబీబీఎస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం సార్. ఎలా వచ్చావు? జాబ్ చేసుకునేవాడిని సార్, మన విజయవాడ పవర్ స్టేషన్ లో జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. షోలో సెలెక్ట్ అయితే ఇంక వచ్చేసా, అది డైలీ షో. ఇంకా ఆ డైలీ షో వల్ల జాబ్ వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఇండస్ట్రీ ప్రయాణం మొదలైంది. సో బిజీ? పర్లేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సినిమాలు నువ్వేం చేస్తున్నావా? మొన్న రీసెంట్ గా టక్ జాదీస్ లో చేసా. అమ్మా అమ్మా. అరే
సీట్లో కూర్చోలేదు మేము, అసలు పేపర్లు చింపుతూనే ఉన్నాం. ఇలా అలాగే అంటారు సార్, కొంచెం పర్లేదు సార్, బాగానే చేశాను. అంతేనా ఎక్స్ప్రెషన్? ఇదే సార్. ఆ సీన్ అప్పుడు ఈఎంఐ కూడా ఉంది సార్ పక్కన, చీకట్లో చేశారు, గోడ మీద నీడెళ్తూ ఉంటుంది ఈఎంఐ. ఓకే, ఆల్ ది బెస్ట్ నానా. అండ్ 70 ఇయర్స్ సార్. హౌ ఆర్ యు సార్? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో అనంతపురం రాయలసీమ. yes, పవర్ఫుల్ బిడ్డ. కదిరి నుంచి బేసిక్ గా కాటం రాయుడు, కదిరి నరసింహుడు. ఎలా మొదలైంది నీ కదిరి నుంచి ఇక్కడికి? కదిరి నుంచి ఇక్కడికి అంటే చదువుకోవడానికి వస్తే మా రూమ్మేట్ ఒక అమ్మాయి ఉండేది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోకి మేనకోడలు అనమాట తను. సో అలా ఒకసారి సినిమా షూటింగ్ కి వెళ్ళాం. నార్మల్ గా మామయ్య పిలిచారు లంచ్ చేద్దానికి వెళ్దాం అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది. ఆ సినిమాలో ఒక సీన్ చేయాల్సిన అమ్మాయి. సో సార్ అన్నారు, ఎందుకు ఈ అమ్మాయి బాగుంది కదా, ఈ అమ్మాయిని వాడేద్దాం అని. సో అలా 2009లో ఆ సినిమా చేయడం జరిగింది. మహంకాళి. నేనే డబ్బింగ్ చెప్పినట్టున్నా. ఓకే, మేకప్ వేసుకుని కనిపించిన తర్వాత అది వదలాలనిపించలేదు. సో అలా కంటిన్యూ అవుతూ యాక్టింగ్ అంత సెట్ అవ్వలేదు అనిపించింది. సో ఇంటూ హోస్టింగ్ కి వచ్చాను. సో అలా ఇప్పుడు అక్కడ నుంచి ఈటీవీలో బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ హోస్టింగ్ చేస్తున్నాయి. వావ్ వావ్ వావ్. అండ్ yes, అన్నా హ్యాపీగా ఉంది చూడడం. ఐ థింక్ హ్యాట్రిక్ అనుకుంటా, నీకు మూడు సార్లు వచ్చినట్టు. అవును, మూడు సార్లు వచ్చాను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎలా ఉంది సీను? బాగుంది. వి ఆర్ గోయింగ్ స్ట్రాంగ్. అందరం ఇంకా వెళ్తూనే ఉన్నాం మనం. అవును. నువ్వు ఇప్పుడు 1995లో వచ్చినట్టు. 95. యా. ఓకే, ఆల్రెడీ సీను పరిచయం ఉన్నాడా మీకు? అంటే చిన్నప్పుడు చూసిన ఫీలింగ్ అట్లా ఉండిపోయింది. అంటే మీ చిన్నప్పుడా? నా చిన్నప్పుడే. అలా అంటే అక్కడ చిన్నప్పటి నుంచి చేశారు ఆయన అంత సీన్. మీరు ఎవ్వరు పుట్టుండరు. ఓకే సీను, ఏంటి వాట్స్ హ్యాపెనింగ్? మంచి క్యారెక్టర్స్ చేస్తానన్న, మంచి మంచివి, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఫ్యూచర్ లో ఏం డైరెక్షన్ అలాంటివి ఏమైనా చేయాలి? ఏం లేదు, ఆర్టిస్ట్ గా బిజీ అవ్వాలని. ఆర్టిస్ట్ గానే ఎప్పుడు బిజీగానే ఉండాలి. అవును. గ్రేట్ గ్రేట్. సో గుడ్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ.